హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ టాక్స్. ఈరోజు మనం ఒక మంచి ఇండోనేషియన్ హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2022లో రిలీజ్ అయిన KKN D దేశ పెనారి. ఈ మూవీని నిజంగా జరిగిన సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఈ మూవీ 2 గంటల 10 నిమిషాలు ఉండడంతో కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో మన వీడియో లెంత్ కూడా పెరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంటుంది, సో చివరి వరకు చూడండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి. ఆ ఛానల్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఓపెన్ చేస్తే నూర్ మరియు ఆయు అనే ఇద్దరు డిగ్రీ చదివే అమ్మాయిలు ఆయు అన్నయ్య సహాయంతో ఒక మారుమూల గ్రామానికి వెళ్లి ఆ గ్రామ పెద్ద అయినటువంటి ప్రభువుని కలిసి, మేము డిగ్రీ చదువుతున్నాం, మాకు డిగ్రీ సర్టిఫికేట్ రావాలంటే ఏదన్నా గ్రామంలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చెయ్యాలి, మీరు పర్మిషన్ ఇస్తే మేము ఈ గ్రామంలో కొద్ది రోజులు ఉండి ఈ గ్రామ ప్రజలకి సహాయం చేస్తామని అంటారు. అది విన్న గ్రామ పెద్ద ప్రభువుకి ఇష్టం లేనప్పటికీ నూరు మరియు ఆయు బ్రతిమలాడడంతో సరే అని ఒప్పుకున్న ప్రభు నూరు మరియు ఆయువుని వారి ఊరి చివర ఉన్న ఎండిపోయిన కొలను వద్దకు తీసుకుని వెళ్లి, ఈ కొలంలో ఒకప్పుడు డాన్సర్స్ స్నానం చేసేవారు, ఇప్పుడు మా ఊరిలో డాన్సర్స్ ఎవరో లేరు, ఆ తర్వాత మా గ్రామంలోని ప్రజలందరూ ఇక్కడి నుంచే వాటర్ తీసుకుని వెళ్లేవారు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఎండిపోయింది, అప్పటి నుంచి గ్రామ ప్రజలు వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా దూరం నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారు అని అనడంతో అది విన్న ఆయు ప్రభుతో, సార్ మేము ఇక్కడ వర్క్ చేసి ఈ కొలంలోకి వాటర్ వచ్చేలా చేస్తామని అంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న నూర్ మాత్రం తన భుజాల మీద ఏదో బరువు ఉన్నట్లు ఇబ్బంది పడుతూ చుట్టూ చూస్తూ ఉండగా ఆ ఊరి పొలిమేరల్లో ఏవో పూజలు చేసి ఉంటారు. నూరు అది మొత్తం చూస్తూ ఉండగా దూరం నుంచి ఏదో ఒక జంతువు లాంటి ఆకారం నూరునే చూస్తూ ఉంటుంది. కొన్ని వారాల తర్వాత నూరు మరియు ఆయు తన ఫ్రెండ్స్ అయినటువంటి విద్య, భీమా, వాహు, ఆంటోన్ తో కలిసి మొత్తం 6 మంది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేయడం కోసం ప్రభు ఊరికి వస్తారు. అలా గ్రామంలోకి వెళ్లే సమయంలోనే విద్యకి దూరంగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది, ఒక కొండ చిలువ వారినే చూస్తూ ఉంటుంది. ప్రభు నూర్ అండ్ గ్యాంగ్ ని చూసి, ఈ గ్రామం చాలా చిన్నది, ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉండవు, అమ్మాయిలు స్నానం చేయడానికి ఒక గది ఉంది, అక్కడ స్నానం చెయ్యండి, అబ్బాయిలు మాత్రం నదికి వెళ్లి స్నానం చెయ్యండి అని అమ్మాయిలందరినీ సుందరి అనే మహిళ ఇంట్లో ఉంచి అబ్బాయిలందరినీ పక్కనే ఉన్న మరొక ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చేస్తాడు ప్రభు. ఆ రోజు రాత్రి నూర్, ఆయు మరియు విద్య నిద్రపోతూ ఉండగా విద్య నిద్ర లేచి మంచం మీద కూర్చుని చుట్టూ చూస్తూ ఉండగా కొద్దిసేపటికి ఒక నీడలాంటి ఆకారం కూడా లేచి కూర్చుంటుంది. అది చూసిన విద్య భయంతో వెంటనే పడుకుంటుంది. ఆ తర్వాత విద్య భయం భయంగా తిరిగి నీడ వైపు చూడగా అక్కడ నీడ ఉండదు, దాంతో విద్య భయంతో నిద్రపోతుంది. అదే సమయంలో నిద్రపోతున్న నూర్ మీద చెయ్యి వేసి నూర్ని నిద్ర పుచ్చుతూ ఉంటుంది ఒక ఆడ మొసలి దెయ్యం. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత రోజు గ్రామ పెద్ద అయినటువంటి ప్రభు నూర్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని వారు వర్క్ చేయవలసిన ఎండిపోయిన కొలను వద్దకు తీసుకుని వెళ్ళగా ఆ సమయంలో కూడా నూరు తన భుజాల మీద ఏదో బరువు ఉన్నట్లు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రభు నూర్ అండ్ గ్యాంగ్ ని వారి ఊరిలో ఉన్న శ్మశానం వద్దకు తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా సమాధులకు నల్లటి క్లాత్ కట్టి ఉంటారు. అది చూసిన వాహు ఎందుకలా ఉన్నాయి అని అనగా దానికి ప్రభు వీళ్ళందరూ 10 సంవత్సరాల లోపు వారు అని అంటాడు. ఆ సమయంలో కూడా నూర్ తన భుజాల మీద ఏదో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. నూర్ ఎందుకు అలా ఫీల్ అవుతుందో ఆ తర్వాత తెలుస్తుంది. అలా ప్రభు నూర్ గ్యాంగ్ మొత్తానికి తన ఊరిని చూపిస్తూ ఉండగా ఊరు పొలిమేరల్లో ఒక చిన్న మందిరంలా ఉంటుంది, దాని పక్కనే ఒక చిన్న నడక దారి ఉండడం చూసిన విద్య ఆ దారి ఎటు వెళుతుంది అని అనగా దానికి ప్రభు ఆ దారి అడవిలోకి వెళ్తుంది, అక్కడ ఉన్న చిన్న మందిరం మన ఊరి సరిహద్దు, మీరు ఎవ్వరూ దయవుంచి ఆ మందిరం దాటి అడవిలోకి వెళ్ళకండి అని అనగా దానికి వాహు ఎందుకు అని అంటాడు. దానికి ప్రభు మేము ఈ గుడి అవతల ఉన్న ఏరియాని తపక్ తిలాస్ అంటాం, ఆ ప్రాంతం మనకి చెందినది కాదు అని చెప్పి అందరినీ ఇంటికి తీసుకుని వెళతాడు. ఆ రోజు రాత్రి నూర్ నిద్రపోతూ ఉండగా నూర్ని ఒక విచిత్రమైన జంతువు తరుముతున్నట్లు కలవచ్చి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది నూర్. ఆ తర్వాత రోజు ఆయు తన ఫ్రెండ్స్ ని చూసి, మనం 3 గ్రూపులుగా విడిపోయి వర్క్ స్టార్ట్ చేద్దామని విద్య
రష్యాని వాహుని ఒక గ్రూప్ గా, లూర్ని మరియు యాంటోన్ని ఒక గ్రూప్ గా చేసి ఆయు భీమాని ఇష్టపడుతూ ఉండడంతో నేను భీమా ఒక గ్రూప్ అని అనగా, భీమా మాత్రం విద్యాని ఇష్టపడుతూ ఉండడంతో విద్యని కూడా మన గ్రూప్ లోకి తీసుకుందాం, ముగ్గురు ముగ్గురు రెండు గ్రూపులుగా ఉందామని అంటాడు. అయితే ఆయు మాత్రం అలా కుదరదు, మూడు గ్రూపులు ఉండాలి అని తను భీమాని తన గ్రూప్ లో ఉండేలా ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత రోజు భీమా పొలిమేరల్లో ఉన్న సరిహద్దు దాటి అడవుల్లోకి వెళ్లి వస్తూ ఉండడం చూసిన ఆయు అక్కడికి ఎందుకు వెళ్ళావని అనగా, దానికి భీమా అక్కడ ఏదో సౌండ్ వచ్చింది, నేను వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు అని అంటాడు భీమా. ఆ రోజు సాయంత్రం నూరు మరియు విద్య స్నానం చేయడం కోసం వారి కోసం ఏర్పాటు చేసిన బాత్రూం వద్దకు వెళ్ళగా, మొదట నూరు బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేయడానికి రెడీ అవుతూ ఉండగా రూమ్ బయట విద్య వెయిట్ చేస్తూ ఉంటుంది. నూరు స్నానం చేయడానికి రెడీ అవుతూ ఉండగా తనకి కలలో కనిపించిన వింత జంతువు లాంటి ఆకారం తన ముందుకు వస్తూ ఉండడంతో నూరు భయంతో విద్య తలుపు తీయని అరుస్తూ ఉంటుంది. కానీ బయట ఉన్న విద్యకి మాత్రం అసలు నూరు అరుపులు ఏవీ వినిపించకుండా ఒక అందమైన పాట వినిపిస్తూ ఉండడంతో బయట ఉన్న విద్య నూరు నూరు అంటూ తలుపు వద్దకు వచ్చి నూరుని పిలుస్తూ ఉంటుంది. కానీ తలుపు మాత్రం తీయదు. లోపల ఉన్న నూరు భయంతో అరుస్తూ తలుపులు తీయడానికి ప్రయత్నిస్తూ చివరికి దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడుతుంది. దాంతో వింత ఆకారం కనిపించకుండా మాయమవుతుంది. నూరు భయంతో తలుపులు తీసుకుని స్నానం చేయకుండానే బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత విద్య స్నానం చేయడానికి వెళుతూ ఉండడం చూసిన నూరు విద్య త్వరగా స్నానం చేసిరా అని అంటుంది. తర్వాత విద్య లోపల స్నానం చేస్తూ ఉంటుంది. నూరు బయట వెయిట్ చేస్తూ ఉండగా కొంత సమయం తర్వాత బయట ఉన్న నూరుకి లోపల స్నానం చేస్తున్న విద్యకి ఒకే సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అది విన్న నూరు సాంగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. లోపల విద్య కళ్ళు మూసుకుని స్నానం చేస్తూ ఉండగా తన వద్దకు ఎవరో ఒక మహిళ వచ్చి నిలబడి తననే చూస్తూ ఉంటుంది. ఎవరో వచ్చారు అని గ్రహించిన విద్య కళ్ళు తెరవగా అక్కడ ఎవరో ఉండరు. అదే సమయంలో నూరు భయం భయంగా ఆ బాత్రూమ్ లోకి చూడగా అక్కడ ఒక అందమైన డాన్సర్ ఉంటుంది. ఆ డాన్సర్ వెంటనే నూరుని చూడడంతో నూరు భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో లోపల స్నానం చేస్తున్న విద్య కూడా ఆ డాన్సర్ కనిపించడంతో నూరు మరియు విద్య వెంటనే భయంతో ఇంటికి వెళ్లిపోతారు. ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఆ రోజు రాత్రి నూరు ప్రభు వద్దకు వెళ్లి, నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లు ఉంది అని అనగా, ప్రభుతో పాటు ఉన్న ఆ ఊరిలోని పెద్ద మనిషి మా బయోట్ వెంటనే ఒక బ్లాక్ కాఫీని నూరుకిచ్చి, దీన్ని తాగు అని అనగా నూరు ఆ కాఫీ తాగుతుంది. మా బయోట్ నూరుతో, కాఫీ తీయగా ఉందా అని అనగా, అవును అని అంటుంది నూరు. దాంతో మా బయూట్ వెంటనే ఒక నల్లటి కోడిని బలిచ్చి నూరుని చూసిన మా బయూట్, నువ్వు చూస్తున్న ఈ జంతువు గ్రామ ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది, అది అందరికీ కనిపించదు, నువ్వు ఈ గ్రామంలోకి తీసుకుని వచ్చిన దాని మీద అది కోపంగా ఉంది అనగా, దానికి నూరు నేను దేన్ని తీసుకుని వచ్చాను అంటూ నూరు కళ్ళు తిరిగి పడిపోగా నూరు వెనక ఒక ముసలి ఆడదెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసిన మా బయూట్, ఆ జంతువు ఇంకా నూరు జోలికి రాదు, అలాగే ఆ ఆరుగురు స్టూడెంట్స్ బాధ్యత కూడా నాది అని అంటాడు. ఆ సమయంలో వింత జంతువు లాంటి ఆకారం మా బయూట్ బాడీ నుంచి బయటకు వచ్చి నల్ల కోడిని తింటూ ఉంటుంది. బ్రదర్, ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలి. అదేమిటి అంటే, మా బయూట్ లో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది. నూరుని ఫాలో అవుతూ ముసలి దెయ్యం వచ్చి ఉండడంతో తనని తరిమియ్యాలని మా బయూట్ లో ఉన్న శక్తి జంతువు రూపంలో వస్తూ ఉంటుంది. కానీ ముసలి దెయ్యం స్టూడెంట్స్ ని ఏమీ చెయ్యకపోవడంతో మా బయూట్ ఆ ముసలి దెయ్యాన్ని చూసి, ఇంకా ఆ జంతువు స్టూడెంట్స్ ని నిన్ను ఏమీ చెయ్యదు అని మాటిస్తాడు. నూరుతో పాటు ఆ ముసలి దెయ్యం ఎందుకు వచ్చిందో మీకు తర్వాత తెలుస్తుంది. ఆ రోజు రాత్రి విద్య ఇంటి బయటికి వచ్చి దెయ్యం పట్టినట్లుగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన వాహు మరియు నూర్ గ్యాంగ్ తనని ఆపి ఆ తర్వాత రోజు విద్యని ప్రభు మరియు మా బయూట్ వద్దకు తీసుకుని వెళ్ళగా మా బయూట్ వాహు ఆయు మరియు విద్యకి బ్లాక్ కాఫీనిచ్చి వాటిని తాగండి అనగా, ఆ బ్లాక్ కాఫీ విద్యకి ఒక్కదానికే స్వీట్ గా అనిపించి మొత్తం కాఫీ మొత్తం తాగేస్తుంది. అది చూసిన
చూసిన మాబయోటు విద్యాకి ఒక స్పెషల్ కుంకుమ బొట్టు పెట్టి, ఇంకా భయపడకు నీ జోలికి ఏమీ రావు అని అంటాడు. ఆ తర్వాత విద్య ప్రభువును చూసి, బ్లాక్ కాఫీ నాకే ఎందుకు స్వీట్ గా ఉంది అడగ్గా, దానికి ప్రభు మేము మా పూర్వీకులకు బ్లాక్ కాఫీ నైవేద్యంగా ఇస్తాం, ఆత్మలకు బ్లాక్ కాఫీ ఇష్టం, వాటికి బ్లాక్ కాఫీ స్వీట్ గా ఉంటుంది, నాకు తెలిసి నిన్ను ఏదో శక్తి ఫాలో అవుతుంది, నువ్వంటే ఇష్టపడుతుంది, నువ్వు భయపడకు మా బయట ఉన్నాడు కదా అని అంటాడు ప్రభు. మరో పక్క యాంటోన్ నూర్ని కలిసి, నూర్ భీమా రూమ్లో నుంచి ఎవరో మహిళ ఉన్నట్లు సౌండ్స్ వస్తున్నాయి అనగా, దానికి నూర్ భీమా అలాంటి వాడు కాదు అని అంటుంది. దానికి యాంటోన్, ఒకసారి నువ్వే వచ్చి చూడు అని నూర్ని భీమా రూమ్లోకి తీసుకుని వెళ్ళగా, అక్కడ భీమా మంచం కింద ఏవో నైవేద్యం పెట్టినట్లు ఉంటుంది. అదే సమయంలో ఆ రూమ్లోని కబోర్డ్లో నుంచి సౌండ్ రావడంతో కబోర్డ్ని ఓపెన్ చెయ్యగా అందులో ఒక పాము ఉంటుంది. నూర్ మరియు యాంటోన్ని చూసిన పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు ప్రభు స్టూడెంట్స్ అందరినీ ఒక పెద్ద ఇంటికి తీసుకుని వెళ్ళి, వాయిస్ అందరూ రైట్ సైడ్ రూమ్స్ లో ఉండండి, గర్ల్స్ అందరం లెఫ్ట్ సైడ్ రూమ్స్ లో ఉండండి, ఇక్కడికి పాములు ఏవీ రావు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ప్రభు వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి విద్య హాల్లో ఉండగా భీమా రూమ్ లో ఎవరో మహిళ ఉన్నట్లు సౌండ్స్ రావడంతో విద్య భీమా రూమ్ వద్దకు వెళుతూ ఉంటుంది. అదే సమయంలో భీమా డోర్ ఓపెన్ చేస్తాడు, కానీ భీమా రూమ్ లో ఎవరు ఉండరు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో భీమా ఒంటరిగా ఊరి పొలిమేరల్లో ఉన్న చిన్న గుడిని దాటి అడవులో ఉన్న తపాక్ తిలాస్ వద్దకు వెళుతూ ఉంటాడు. ఎందుకు భీమా ఒంటరిగా తపాక్ తిలాస్ వైపు వెళుతున్నాడో ఆ తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత రోజు భీమా ఆయుతో మాట్లాడుతూ ఉండగా ఆయు భీమాతో, సారీ భీమా, నేను నువ్విచ్చిన బ్యాంగిల్ని విద్యకి ఇవ్వలేదు, అది ఎక్కడో పోయింది అనగా, దానికి భీమా, నేను నిన్ను నమ్మి ఆ బ్యాంగిల్ని నీకిచ్చి దాన్ని విద్యకి ఇవ్వమన్నాను, కానీ నువ్వు దాన్ని ఎక్కడో పడేశావంటూ ఆయును తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భీమా. అది మొత్తం నూరు దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రాత్రి ప్రభు నూరు మరియు ఆయుతో, ఇక్కడ గత కొంతకాలం నుంచి వింత సంఘటనలు జరుగుతున్నాయి కదా, మీరు మీ ప్రోగ్రామ్ని ఆపి వెళ్ళిపోండి, నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థం అవుతుంది కదా నూరు అని అనగా, దానికి నూరు ప్రభుతో, సార్ మేము ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ పూర్తి చేస్తేనే మాకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, మేము త్వరలోనే మా ప్రాజెక్ట్ ని పూర్తి చేసేస్తామని అంటుంది నూరు. ఆ తర్వాత నూరు యాంటోన్ మరియు వాహును కలిసి, మన వర్క్ పూర్తవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అని అనగా, దానికి యాంటోన్, చెప్పలేం, అసలు ఆయు మరియు భీమా ఇద్దరు వర్క్ చేయకుండా రోజు అడవిలో ఉన్న తపాక్ తిలాస్ వద్దకు వెళుతున్నారు అని అంటాడు. దాంతో ఆ తర్వాత రోజు నూర్ ఆయు మరియు భీమా వర్క్ చేస్తున్న ప్లేస్ కి వెళ్ళగా అక్కడ వారిద్దరూ ఉండరు. దాంతో నూర్ వారిని వెతుకుతూ పొలిమేరల్లో ఉన్న చిన్న గుడిని దాటి అడవుల్లోకి వెళ్లి ఆయు మరియు భీమాని వెతుకుతూ తపాక్ తిలాస్ ప్రాంతానికి వెళ్ళగా, అక్కడ చాలా ఇండోనేషియన్ సంగీత వాయిద్యాలు ఉంటాయి, అలాగే ఒక సింహాసనం లాంటి కుర్చీ కూడా ఉంటుంది. వాటిని చూస్తూ ఆయు మరియు భీమాని వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో తపాక్ తిలాస్ పక్కనే ఉన్న రూమ్ లో ఉన్న నీటి కొలనంలో ఆయు మరియు భీమా ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యి తిరిగి వస్తూ ఉండగా నూరు వారిద్దరిని చూస్తుంది. మరో పక్క వాహు మరియు విద్య పక్క ఊర్లో ఉన్న సంతకి వెళ్లి వారికి కావలసిన వెజిటేబుల్స్ అన్ని కొంటున్న సమయంలో అక్కడ ఉన్న వ్యక్తి వారిని చూసి, మిమ్మల్ని ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదు, ఎక్కడ ఉంటున్నారు అని అనగా, దానికి వాహు, దగ్గరలో ఉన్న అడవిలో ఉన్న గ్రామంలో శ్రమదానం చేయడానికి వచ్చామని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ఈ టైంలో మీరు ఆ గ్రామానికి వెళ్ళకండి, వీలైతే ఇక్కడ ఎక్కడైనా లాడ్జి తీసుకుని ఉండండి, లేదు మీరు ఇప్పుడే వెళ్ళాలి అనుకుంటే అడవి మార్గంలో మీకు ఏమి కనిపించినా ఏది వినిపించినా కూడా అసలు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోండి అని అంటాడు. ఆ తర్వాత విద్య మరియు వాహు బైక్ మీద అర్ధరాత్రి సమయంలో అడవి మధ్యలో వెళుతూ ఉండగా వాహు విద్యతో, ఇక్కడ ఎవరూ లేరు, ఇప్పుడు బైక్ ఆగిపోతే ఏమిటి మన పరిస్థితి అంటూ ఉండగా నిజంగా బైక్ ఆగిపోతుంది. దాంతో విద్య మరియు వాహు భయం భయంగా బైక్ ని తీసుకుని వెళుతూ ఉండగా దూరంగా ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉంటాడు. దాంతో వాహు అతని వద్దకు వెళ్లి, బైక్ ఆగిపోయింది, హెల్ప్ చేయండి అని అనగా, దానికి ఆ ముసలి వ్యక్తి తన మనసులను పిలిచి, బైక్ ని బాగు చేయండి అని చెప్పి వాహును చూసి, ఆ బైక్ రిపేర్ అయ్యే వరకు మీరు మా ఏరియాకి వచ్చి వెయిట్
క్లిక్ చెయ్యండి, అక్కడ ఒక పార్టీ జరుగుతుంది అని అంటాడు. దాంతో వాహు చాలా ఆనందంగా అక్కడికి వెళుతూ ఉండగా విద్య మాత్రం వద్దు అని వాహుని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే వాహు మాత్రం అసలు విద్య మాటలు పట్టించుకోకుండా ఆ పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్ళగా అక్కడ చాలా మంది ఇండోనేషియన్ ట్రెడిషనల్ మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ ఉంటారు. వాహు అది చూసి ఆనందంగా అక్కడ ఉన్న ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ మొదట్లో విద్య స్నానం చేస్తున్నప్పుడు వినిపించిన సాంగ్ వినిపిస్తూ ఉండడంతో విద్య డాన్స్ చేస్తున్న మహిళని చూడగా అక్కడ విద్య స్నానం చేస్తున్న సమయంలో కనిపించిన మహిళ డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసిన విద్య భయపడుతూ ఉండగా వాహు మాత్రం వారి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్న మహిళ అందంగా ఉండడంతో తననే చూస్తూ ఉంటాడు. కానీ ఆ మహిళ మాత్రం విద్యనే చూస్తూ ఉంటుంది. అదే సమయంలో బైక్ రెడీ అవడంతో వాహు కొంత ఫుడ్ ని తన ఫ్రెండ్స్ కూడా తీసుకుని బైక్ స్టార్ట్ చేయగా డాన్స్ చేస్తున్న మహిళతో పాటు అక్కడ ఉన్న వారందరూ విద్యనే చూస్తూ ఉంటారు. విద్య మరియు వాహు అక్కడి నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోతారు. మరో పక్క నూర్, భీమా మరియు ఆయును చూసి, మనం ఈ గ్రామానికి గెస్టల్ గా వచ్చాం, మీరిక్కడ ఇలా చేయడం తప్పు, నాకు ఇంతకు ముందే యాంటోన్ చెప్పాడు నీ గదిలో నుంచి ఎవరో మహిళ సౌండ్స్ వస్తున్నాయి అని. ఇదంతా చూస్తుంటే నువ్వు రోజు ఎవరో మహిళని నీ రూమ్ లో కలుస్తున్నావు అనగా అది విన్న ఆయు, అంటే భీమా నాతో కాకుండా మరొక మహిళతో కూడా ఉంటున్నాడా అని ఆయు బాధపడుతూ ఉండగా అక్కడికి వాహు వచ్చి, మీ అందరికి గిఫ్ట్లు తెచ్చాను, నేను విద్య సిటీ నుంచి వచ్చే సమయంలో అడవిలో ఉన్న మరొక ఊరికి వెళ్ళాము అనగా దానికి నూర్, అడవిలో మరొక విలేజ్ లేదని ప్రభు చెప్పాడు కదా అని వాహును చూస్తూ ఉండగా, నేను మీ అందరికి ఫుడ్ తీసుకువచ్చాను అని పార్టీ జరిగిన ప్లేస్ నుంచి తెచ్చిన ఫుడ్ ప్యాకెట్ ని ఓపెన్ చెయ్యగా అందులో కోతి తల ఉంటుంది. అది చూసిన అందరూ భయపడిపోతారు. ఆ రోజు రాత్రి నూర్ వెళ్లి విద్యా బ్యాగ్ లో వెతగ్గా విద్యా బ్యాగ్ లో ఒక గ్రీన్ కలర్ శారీ ఉంటుంది. ఆ సమయంలో విద్యా బాడీలోకి డాన్సర్ ఆత్మ వచ్చి ఆ ఆత్మ నూర్ ని చూసి, నువ్వు నా దారికి అడ్డు రాకు, నేను నీ వెనక ఉన్న దాన్ని గౌరవిస్తాను, కానీ నాకు అడ్డు వస్తే నిన్ను కూడా వదలను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నూరు వెనక ఉన్న ముసల మహిళ దెయ్యం విద్యనే చూస్తూ ఉంటుంది. కానీ నూరు వెనక ఉన్న ఆత్మ నూరుకి కనిపించదు. ఆ రోజు రాత్రి నూరు వెళ్లి భీమాని కలవగా భీమా నూరుతో, నూర్ నన్ను క్షమించు, ఇది మొత్తం నాకు తెలియకుండానే అయిపోయింది, నాకు కొన్ని రోజుల క్రితం ఒక కల వచ్చింది, అది చాలా నిజంగా జరిగినట్లు అనిపించింది. నా కలలో విద్యని పాములు బంధించి ఉండగా అక్కడ ఉన్న డాన్సర్ దావు నాతో విద్య తప్పించుకోలేదు, తను తప్పించుకోవాలంటే నువ్వు నేను చెప్పింది మొత్తం చెయ్యాలి, ముందు తపాక్ తిలాస్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న చిన్న గదిలో నాగుపాము లాంటి బ్యాంగిల్ ఉంది, దాన్ని తీసుకుని వచ్చి నీ ఫ్రెండ్ విద్యకివ్వు, అలాగే నువ్వు ప్రతిరోజు రాత్రి వచ్చి నన్ను కలవాలి, అప్పుడే నేను తనని కాపాడతాను అని అన్నది అని అనగా అది విన్న నూర్, భీమా అది దెయ్యం, నిన్ను కంట్రోల్ చేసుకోవడానికి అలా చేసింది, మరి నిన్న నువ్వు ఆయుతో కలిశావు, యాంటోనీ చెప్పినట్లు నీ రూమ్ లో ఎవరో మహిళ ఉందంట కదా అని అనగా దానికి భీమా నాకు ఏమీ గుర్తులేవు, రోజు దావు వచ్చి నన్ను టెంప్ చేస్తుంది అని అంటాడు. దానికి నూర్, ఇప్పుడు ఆ బ్యాంగిల్ ఎక్కడ ఉంది అనగా దానికి భీమా ఏడుస్తూ, అది నాకు తెలియదు, కానీ విద్య డేంజర్ లో ఉంది, నేను విద్యని కాపాడడం కోసమే ఆ దావు చెప్పినట్లు చేశాను అని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు నూర్ ప్రేయర్ చేస్తూ ఉండగా అక్కడికి విద్య వెళ్ళగా నూర్ బాడీలోకి నూర్ వెంటే ఉండే ముసల దెయ్యం వచ్చి విద్యని చూసి, నువ్వు కూడా దావుని కలిశావా, నేను ఎవరో నీకు తెలియదు, మీరిక్కడ పాపాలు చేస్తున్నారు, నా మనవరాలు నూరుకి ప్రమాదం తీసుకురాకండి, నేను ఉండగా నూరుకి ఏమీ అవ్వదు, మీ గ్యాంగ్ లో ఇద్దరు చనిపోతారు, ఇప్పటికైనా వారిని తప్పులు చెయ్యవద్దని చెప్పు, వారు అలా తప్పులు చేస్తూ ఉంటే గ్రామం మొత్తానికే ప్రమాదం అని నూరు బాడీలో ఉన్న ముసల దెయ్యం ఆత్మ అంటుంది. అది చూసిన విద్య భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నూరు వెళ్లి విద్య బ్యాగ్ లో చూడగా బ్యాంగిల్ ఉంటుంది. ఆ వెంటనే నూరు ఆయుని కలిసి, విద్య బ్యాగ్ లో బ్యాంగిల్ ఉంది, నీ బ్యాగ్ లో గ్రీన్ కలర్ శారీ ఉంది, నీకు ఆ శారీ ఎక్కడది అనగా దానికి ఆయు నూరుతో, భీమా బ్యాంగిల్ నాకిచ్చి విద్యకి ఇవ్వమన్నప్పుడు నేను ఇవ్వలేదు, కానీ ఆ తర్వాత ఒక డాన్సర్ నా గదిలోకి వచ్చి ఆ బ్యాంగిల్ ని విద్య బ్యాగ్ లో పెట్టు అని నాకు ఒక గ్రీన్ కలర్ శారీ ఇచ్చి, ఇది నీ వద్ద ఉంచుకో, భీమా నీతో లవ్ లో ఉంటాడు అని అన్నది. నేను అలానే చేసి గ్రీన్ కలర్ శారీతో భీమా వద్దకు వెళ్ళగా అక్కడ భీమా నన్ను కలిశాడు, ఆ సమయంలోనే నువ్వు మమ్మల్ని చూశావని అంటుంది. అయితే నిజానికి ఆయు భీమాని శారీరకంగా కలిసినప్పుడు కూడా ఆయు
బాడీలోకి దావు దెయ్యం వెళ్లి భీమాని కలిసి ఉంటుంది. ఆయో చెప్పింది మొత్తం విన్న నూర్ ఆ తర్వాత గ్యాంగ్ అందరినీ చూసి, మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా భీమా ఒక్కడే అడవులోకి వెళుతూ ఉంటాడు. అది చూసిన విద్య భీమానే ఫాలో అవుతూ వెళుతూ ఉంటుంది. అలా విద్య మొదట్లో ఆయు మరియు భీమా కలిసిన ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ భీమాకి దావు దెయ్యం దగ్గరవుతూ ఉంటుంది. భీమా చుట్టూ చాలా పాములు ఉంటాయి. అది చూసిన విద్య భయపడుతూ ఉండగా విద్య వద్దకు చాలా మంది ముసల దెయ్యాలు వచ్చి తనని చుట్టుముడతారు. ఆ సమయంలో భీమాతో ఉన్న దావు దెయ్యం విద్య వద్దకు వచ్చి, నువ్వే నెక్స్ట్ దావు, నువ్విక్కడే ఉండు అని అనగా విద్య, నేను ఉండను అని అక్కడి నుంచి పారిపోతూ ఉండగా ముసల దెయ్యాలన్నీ విద్యని ఆపి తన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఉలిక్కి పడి నిద్ర లేచిన నూరు తన పక్కన చూడగా విద్య ఉండకపోవడంతో ఆయుని నిద్ర లేపడానికి ప్రయత్నించగా ఆయు జీవచ్ఛవంలా ఉంటుంది. అది చూసిన నూరు వెంటనే ఆయుని ప్రభు వద్దకు తీసుకుని వెళ్లి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి అని ప్రభుకి గ్రీన్ కలర్ శారీని బ్యాంగిల్ ని చూపించి, ఆయు మరియు భీమా తపక్ తిలాస్ లో శారీరకంగా కలిశారు, వారిద్దరూ దావు చెప్పినట్లే చేశారు, వారిని ఎలా అయినా కాపాడండి అనగా ప్రభు నూరు గ్యాంగ్ ని చూసి, కనిపించకుండా పోయిన విద్యాని భీమాని వెతకండి అని అంటాడు. మరో పక్క దెయ్యాలన్నీ విద్యాని చుట్టుముట్టగా అక్కడ దావు సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆయు ఆత్మ దావులాగా రెడీ అయ్యి ఏడుస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. మరో పక్క మాబయ్యుట్ వచ్చి నూర్ని చూసి, ఈ గ్రీన్ కలర్ శారీ మరియు బ్యాంగిల్ దావుకి చెందినవి, తను ఈ గ్రామానికి చెందిన దుష్ట దేవత, తను వీటితో తనకి కావలసిన వారిని ఎంచుకుంటుంది, ఇప్పుడు వీరి ఆత్మలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు అని తను ఉన్న ఇంటి నుంచి బయటికి వచ్చిన మాబయ్యుట్ కుక్కలాగా మారి తపాక్ తిలాస్ ఏరియాలో ఉన్న విద్య వద్దకు వెళ్లి అరవడంతో అక్కడ ఉన్న ముసలి దెయ్యాలన్నీ పక్కకు జరిగి విద్య అక్కడి నుంచి వెళ్లిపోవడానికి విద్యకి దారిస్తాయి. దాంతో కుక్క రూపంలో ఉన్న మా బయూట్ తో కలిసి విద్య వెళ్లిపోగా ఆయు ఆత్మ మాత్రం ఏడుస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. మరోపక్క నూరు గ్యాంగ్ వెళ్లి తపాక్ తిలాస్ ప్రాంతంలో ఉన్న భీమా బోడీని తీసుకుని రాగా భీమా కూడా జీవచ్ఛవంలా మారిపోయి ఉంటాడు. మా బయూట్ వెంటనే బ్లాక్ కాఫీని తీసుకుని వచ్చి విద్యకివ్వగా అది తాగిన విద్య చాలా చేదుగా ఉంది అని అంటుంది. అంటే దావు విద్యని వదిలి ఆయుని ఎంచుకుంది అని తెలుస్తుంది. మా బయోట్ విద్యని చూసి, ఆ దావు ఆయు మరియు భీమాని తన వశం చేసుకుంది, నువ్వు చూసిన పాములన్నీ భీమాకి దావుకి కలిగిన సంతానం, ఆయుని కొత్త దావుగా మార్చింది, తను ఈ అడవిలో ప్రతి ఇంచులో డాన్స్ చేస్తూ ఉండవలసిందే, వారు చేసిన తప్పులకి ఇది వారికి శిక్ష, ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చెయ్యలేను అని అంటాడు మా బయోట్. ఆ తర్వాత రోజు ప్రభు నూరుతో, చాలా సంవత్సరాల క్రితం ఊరికి మంచి జరగాలని ఊరిలోని ఆడపిల్లల్ని త్యాగం చేశారు, అవే మీరు శ్మశానంలో చూసిన బ్లాక్ క్లాత్ లు కప్పి ఉన్న సమాధులు, అయినా కూడా ఆత్మలు ఈ గ్రామాన్ని వదలలేదు, తపాక్ తిలాస్ ప్రాంతంలో ఆత్మలు డాన్స్ చేస్తూ ఉంటాయి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాపాడలేకపోయాను అనగా, తప్పు మాదే సార్, మీరు మమ్మల్ని క్షమించండి అని నూరు అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. నూరు గ్యాంగ్ ఆ గ్రామం నుంచి వెళ్లిపోయిన 4 రోజులకి భీమా చనిపోయాడని, 3 నెలల తర్వాత ఆయు చనిపోయిందని, ఆ ఊరు పేరు కానీ మా ఫ్రెండ్స్ నిజమైన పేర్లు కానీ చెప్పకండి అని, తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనని ఒక డాక్యుమెంటరీ తీసేవారికి చెప్తుంది నూర్. ఆ తర్వాత నూర్ వెళ్లి తనకు తెలిసిన వ్యక్తిని కలిసి, నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లు ఉంది అని అనగా, దానికి తను, నిన్ను ఫాలో అవుతున్నది డాగ్, నేను తనని నిన్ను వదిలి వెళ్ళమన్నాను కానీ తను నిన్ను కాపాడుకుంటానని అన్నది, తనే నిన్ను ఆ గ్రామంలో కాపాడింది, నువ్వు కొన్నిసార్లు నీ భుజం మీద బరువుగా ఫీల్ అయ్యావు కదా, ఆ సమయంలో నీతో ఉన్న డాగ్ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఆత్మలతో ఫైట్ చేస్తూ ఉన్నది అని అంటాడు. దాంతో నూర్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళగా అప్పటి వరకు నూర్ ని కాపాడుకుంటూ వచ్చిన డాగ్ ఆత్మ నూర్ బాడీ నుంచి బయటికి వచ్చేస్తుంది. అక్కడతో మూవీ అయిపోతుంది. ఈ మూవీని నిజంగా జరిగిన సంఘటననే బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఆ గ్రామంలో జరిగిన స్టోరీ మొత్తాన్ని సింపుల్ మ్యాన్ అనే ఒక వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో December 1, 2022 ఆ స్టోరీ మొత్తాన్ని పోస్ట్ చేయడంతో అది చాలా వైరల్ అయ్యింది. మూవీ మాత్రం చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.